నా పేరు ఉమాదేవి 9వ నెల 7వ తారీఖున సైదాపురం 3వ వార్డులో కదిరి ఎమ్మెల్యే గారైన సిద్ధారెడ్డి గారు గడప గడపకి మా వార్డుకి ఇచ్చేయడం జరిగింది అక్కడ మేము ఉన్నటువంటి రోడ్డు మాకు సరిలేదు కాలువలు లేవు అని సమస్యలు చెప్పుకోవడానికి మేము ఆడవాళ్ళమందరం కలిసి వెళ్ళాము ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా వచ్చారు మేము అడగడానికి వెళ్ళామే తప్ప అక్కడ మేమేం గొడవ పెట్టుకోవడానికి వెళ్ళలేదు కానీ అక్కడ ఉన్న కొంతమంది సిఐ మధు సార్ గారు అలాగే కానిస్టేబుల్ సోమశేఖర్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గన్మ్యాన్ సోము కొంతమంది అందరూ కలిసి నా మీద ఎట్లంటే అట్లా తిట్టడము ఎలాగంటే అలా చేయి వేసి సైడ్కి నెట్టేయడం జరిగింది మేము ఆ విషయాన్ని కదిరి పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాము కానీ మా కేసు అక్కడ తీసుకోలేదు అక్కడ కూడా మా లీడర్ని మేము తీసుకొని పైన పర్వీన్ భాను మేడం గారిని అక్కడ కూడా మా మేడం గారిని ఎలా అంటే అలా తిట్టడం జరిగింది సిఐ మధు గారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కానిస్టేబుళ్ళు మేము కేసు వేసి కూడా ఎన్ని రోజులైనా తీసుకోలేదు అందువల్ల మాకు న్యాయం జరగాలని మేము కోర్టును ఆశ్రయించినాము మాకు న్యాయం జరిగే వరకు మేము ఈ కేసును కేసు కోసం పోరాడతామని తెలియజేస్తున్నాం ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఎస్పి అక్కడ అనంతపురంలో ఇచ్చింది ఎస్పి సార్ గారికి పుట్టపర్తులు అక్కడ స్పందనలో కూడా మేము కేసు వేసినాము కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు అందుకని మేము ప్రైవేట్ కేసు వేయడం జరిగింది మాకు న్యాయం జరిగే వరకు ఎంతవరకు అయినా పోరాడతామని తెలియజేస్తున్నాం